కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా. రేపు జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కార్యాలయాలు ఉంటాయి జిల్లా కేంద్రాలలో. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు రేపు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయించిన కేసీఆర్ దిష్టి బొమ్మను కూడా తగలబెట్టమని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపు. ఇవాళ జరిగిన సంఘటనలు దురదృష్టకరం. ప్రభుత్వం చేసిన దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పోలీస్ శాఖ అంటే కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. పోలీస్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజకీయ బాసులను సంతోషపెట్టడానికి కాంగ్రెస్ శ్రేణుల మీద భౌతిక దాడులు చేయకండి. 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంబడే అతిగా వ్యవహరించిన అధికారుల మీద చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటాము. ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం పెట్టే కేసులను ఒక్క కలం పోటుతో అన్ని కేసులను కాంగ్రెస్ పార్టీ ఎత్తేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టే కేసులను, ఈ అక్రమ కేసులను మీరు పెట్టొచ్చు. 11 నెలలు మమ్మల్ని వేధించవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే సామాన్యుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను ఒక కలం పోటుతో ఎత్తేసే బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులను కూడా దృష్టిలో పెట్టుకుంటాం, దానికి సంబంధించిన విచారణ చేస్తాం. కాబట్టి దయచేసి, కాంగ్రెస్ పార్టీ శాంతిని నమ్ముతుంది, శాంతిని పాటిస్తుంది, శాంతియుతమైన వాతావరణంలో నిరసన కార్యక్రమాలు తెలియజెప్తాం. కాబట్టి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పెట్టిన అక్రమ కేసులను వెంటనే శ్రీమతి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద బేషరతుగా ఉపసంహరించుకోండి. అదేవిధంగా ఢిల్లీలో మా ప్రజాప్రతినిధుల మీద చేసిన దాడులు, మీరు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. నేను కేసీఆర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, ఈరోజు దాడుల కారణమైన అధికారుల మీద మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి బాధ్యులైన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఈరోజు మా యూత్ కాంగ్రెస్, మా కాంగ్రెస్ నాయకుల మీద జరిగిన దాడులను మీరు పరిగణలోకి తీసుకొని శాంతియుత వాతావరణంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి భంగం కలిగించి శాంతి భద్రతల సమస్యగా మార్చిన అధికారుల మీద కూడా మీరు విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా రేపు శాంతియుతంగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే శాంతికి మారుపేరు, శాంతియుతంగా జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నరేంద్ర మోడీ, కేఎన్ఎక్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. నా దృష్టికి రాలే, పెట్టే ఉండొచ్చు. కేసీఆర్కు నా మీద కేసు పెట్టడం మొదటిసారి కాదు, చివరిసారి కాదు కదా. 120 కేసులు ఉన్నాయి, 121 అయితే ఉండొచ్చు. ఇట్లాంటి అక్రమ కేసులు మొదటి నుంచి నేను ఎదుర్కొంటున్నా. ఇప్పుడు మా శ్రేణుల మీద కూడా అక్రమ కేసులే కాకుండా అన్యాయంగా దాడి చేసే సంస్కృతిని కేసీఆర్ గారు ప్రోత్సహిస్తారు. మా చామల కిరణ్ రెడ్డిని ఇవాళ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు, ఆ ఫోటోలు వీడియోలు వచ్చినాయి. దారుణంగా కొడుతున్నారు, ఒక్కడే ఉన్నాడు, 20 మంది పోలీసులు చుట్టుముట్టి చితకబాదుతున్నారు. రేపులు చేసిన వాళ్ళకు బిర్యానీ పెడతారు, గ్యాంగులు రేపులు చేసిన వాళ్ళకు బెంజుకార్లలో తిప్పుతారు. కానీ శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళు మాత్రం రోడ్డు మీద వేసి కుక్కలను కొట్టినట్టు కొడుతారు. కేసీఆర్ రాష్ట్రంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను ప్రగతి భవన్లో పిలుస్తాడు, పంచభక్ష ప్రమాణాలు పెడతాడు, వాళ్ళతోని చర్చిస్తాడు, వాళ్ళని కౌగిలించుకుంటాడు. అదేవిధంగా హైదరాబాదులో మైనర్ బాలికలను, రేపులు చేసిన వాళ్ళను వదిలేస్తాడు, గ్యాంగ్ రేపులు చేసిన వాళ్లకు బీరు బిర్యానీ పెడతాడు. అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు నిరసన తెలుపుతానేమో పోలీసుల చేత దాడులు చేస్తాడు. నేరగాళ్లను, కరడు కట్టిన నేరగాళ్లను, రేపిస్టులను, అవినీతిపరులను ఒక్క మాట కూడా అనడు.
మీకు కొత్తగూడెంలో వనామ వెంకటేశ్వరరావు గారి కొడుకు వేధింపులకు పాల్పడితే కుటుంబం మొత్తం కాల్చుకొని చచ్చిపోయింది. చర్యలు లేవు, ఒక్కడి మీద ఎలాంటి ఇది లేదు. నడి బజార్లో వామన్ రావు గారు అడ్వకేట్ దంపతులను భార్య భర్తలు నడి బజార్లో నరికి చంపితే చర్యలు తీసుకోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో దాడులు స్వయంగా టీఆర్ఎస్ నాయకులే చేశారు. ఇప్పుడు రేపులో కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంలు ప్రభుత్వంలోనే భాగస్వాములు కాదు, వాళ్ళు రేపులలో కూడా భాగస్వాములు అయినారు టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంఓలు. వాళ్ళకు మాత్రం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మంచిగా బిర్యానీలు తీసుకొచ్చి తినిపిస్తారు, బలిపిస్తారు. మమ్మల్ని మాత్రం రోడ్ల మీద వేసి కొడుతున్నాడు కేసీఆర్. ఆయన ఇక్కడ ఇది జరుగుతుంటే ప్రగతి భవన్లో ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూర్చొని ఆయన రాజ్యం ఎట్లా విస్తరించాలనో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. ఈయన ఎవ్వరని చూస్తుంటే నెక్స్ట్ ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అయిపోయినరు, నెక్స్ట్ లగడపాటి రాజగోపాల్ నన్నపనేని రాజ్ కుమార్ గారిని కూడా పిలిచి, ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఉధృతంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేశారు, తెలంగాణను వ్యతిరేకించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రగతి భవన్ ఒక ఆహ్వాన వేదిక అయింది. సో ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాలరాసి ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసి నేరగాళ్లకు స్వర్గధామంగా తయారైంది తెలంగాణ రాష్ట్రము. ఇది దురదృష్టకరము. రేపులు మడ్డర్లను చేసిన వాళ్ళని రోడ్ల మీద వదిలేసి రోడ్ల మీద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.